ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः वेलकम टू अवर चैनल नेनु मी माचिराज रामकृष्णनी ई रोजु ई ओक एपिसोड लो गृह निर्माणमु वास्तु अनेटुवंटि अंशंलो कोन्नि मुख्यमैन विषयालु तेलुसुकुंदाम वास्तुमूर्ति परं ज्योति वास्तुदेवो पराशिवः वास्तुदेवस्य सर्वेषां वास्तुदेवः नमाम्यहम् సహజ సిద్ధంగా ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఆ యొక్క స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి వినాయక స్వామివారిని ఏ విధంగా అయితే మనం కొలుస్తామో అదేవిధంగా వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విధి విధానాల్ని కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పురుషుణ్ణి తలుచుకోవాలి. వాస్తువు వాస్తు శాస్త్రము, వాస్తువు అంటే గృహము అని అర్థం. అంటే వాస్తు అంటే వాస్తువు అనేటువంటి ధాతువు నుండి వచ్చింది కాబట్టి వాస్తు శాస్త్రం అయింది. క్రమేపీ అది గృహశాస్త్రంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ గృహము అనేటువంటిది ఎప్పుడైతే మనం కట్టుకుంటున్నామో వాస్తు శాస్త్రానికి అంటే గృహశాస్త్రానికి సంబంధించిన ప్రతి ఒక్క నియమ నిబంధన పాటిస్తూ మనం ఈ యొక్క గృహ నిర్మాణము అనేటువంటిది చేసుకోవాలి. సహజ సిద్ధంగా ఏదైనా స్థలం కొన్నప్పుడు మనం ఆ స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు అందరూ కూడా అందరికీ తెలిసినట్లుగానే ఒక వాస్తు నియమాన్ని బట్టి అంటే వాస్తు శాస్త్రాన్ని బట్టి అంటే ఎలా చెప్పుకుంటాం, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతి పంట, వాయువ్యం ఈ యొక్క విధి విధానం ఏదైతే ఉంటుందో ఈ బాత్రూమ్స్ అవన్నీ కూడా నిర్ణయం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈశాన్యం గుంట అని ఎందుకన్నాం, ఈశాన్యంలో నీరు అనేటువంటిది నిల్వ ఉంటుంది కాబట్టి అక్కడ సంపులాగా చేసుకొని మనం ఆ యొక్క నీటిని నిల్వ ఉంచుకొని అక్కడి నుండి కూడా మనం ఈ యొక్క మన జీవనానికి ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఆగ్నేయం మంట అన్నారు. ఆగ్నేయం మంట అని ఎందుకన్నారు, అగ్నిదేవుడు. అక్కడ మనం ఈ యొక్క స్టవ్ అది పెట్టుకొని వంట వార్పు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా నైరుతి పంట అన్నారు. నైరుతి పంట అన్నారంటే అక్కడ నైరుతిలో యజమాని స్థానం, అక్కడ మనం సంపాదించిందంతా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు పొలం ఏదైతే దుక్కి దున్ని మనం పంట వచ్చిన చేతికి వచ్చిన పంట అంతా కూడా అక్కడ మనం నిల్వ చేస్తాం. అంటే నిల్వ చేయటం అంటే అది లక్ష్మీదేవి రూపంలో నిల్వ చేస్తూ ఉంటాం. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క డ్రైనేజీ విధి విధానం అంతా కూడా వాయువ్యం. వాయువ్యం అంటే గాలి, అక్కడ ఉండేటువంటి అక్కడ వెంటిలేషన్కి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి విధి విధానం ప్రతి ఒక్కళ్ళు కూడా సహజ సిద్ధంగా పాటిస్తున్నాం. అయితే వాస్తు శాస్త్రంలో ప్రతి విషయానికి ప్రతి ఒక్క విధి విధానానికి శాస్త్రపూర్వకంగా శ్లోకపూర్వకంగా ప్రతి ఒక్క విధి విధానానికి మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే వాస్తు శాస్త్రంలో మనం పూర్తిగా వాస్తు మీద డిపెండ్ అవ్వాలా లేకపోతే మిగతా అంశాలు కూడా ఉన్నాయా అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అయితే గృహబలం, గ్రహబలం, దైవబలం ఈ మూడు కూడా ఒక మనిషి జీవనానికి చాలా ఉపయోగపడతాయి. గృహబలము అంటే ఇంటి నిర్మాణం, అంటే మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసినప్పుడు గృహబలం అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా గ్రహబలం, గ్రహాలు మన మీద ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటువంటిది కూడా ఇందులోకి మనం తీసుకోవాలి. అదేవిధంగా ఆ గృహంలో దైవబలం అంటే అందులో నివసించేటువంటి ఈ యొక్క గృహస్థులు దైవబలం ఏ విధంగా ఉంది వాళ్ళకి, అంటే ఇల్లు కట్టుకొని అంతా బ్రహ్మాండంగా ఉంది, జాతకం అంతా బాగున్నా కూడా దైవబలం లేదనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక మనిషి సుసంపన్నమైనటువంటి జీవితం గడపటానికి గృహబలం, గ్రహబలం, దైవబలం అనేటువంటిది మూడు కూడా మనకి కావాలి. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో మనకి ఆటోమేటిక్గా అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. అదేవిధంగా సైంటిఫికల్గా కనుక మనం చెప్పుకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఉంటే లిఫ్టింగ్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అదేవిధంగా లిఫ్టింగ్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందనుకోండి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, అదే జనరేటర్ అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి విధి విధానం మనం ఎప్పుడూ కూడా కనుక పాటిస్తే మన జీవితంలో సుసంపన్నమైనటువంటి విధి విధానంతో ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి వాస్తు శాస్త్రరీత్యా ఇల్లు కట్టుకోదలుచుకుంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది దిక్కులు. అందరికీ తెలిసినట్టుగా నాలుగు దిక్కులు ఉంటాయి అనేటువంటిది అందరూ అనుకుంటారు.
కానీ సహజ సిద్ధంగా 16 దిక్కులు ఉంటాయి. అవి ఏంటంటే తూర్పు, తూర్పు ఈశాన్యం, ఈశాన్యం ఉత్తర ఈశాన్యం, ఉత్తరం ఉత్తర వాయువ్యం, వాయువ్యం పశ్చిమ వాయువ్యం, పశ్చిమం పశ్చిమ నైరుతి, నైరుతి దక్షిణ నైరుతి, దక్షిణం దక్షిణ ఆగ్నేయం, ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం తూర్పు. ఇట్లా 16 డైరెక్షన్లు కనుక మనం ఒక స్థలంలో కనుక మార్క్ చేసుకొని ఆ ఇల్లు ప్లాను అనేటువంటిది వేసుకుంటే రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటివి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది ఎలా చెప్పుకోవాలంటే, ఉదాహరణకి ఈశాన్యంలో పూజ గది పెట్టండి అంటారు. ఈశాన్యము అంటే ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్ వరకు ఒక స్థలంలో, అది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్థలంలో ఈ యొక్క ఈశాన్యము ఎంతవరకు అనేటువంటిది తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ, ఇంటి గర్భాన్ని ముందరగా మార్క్ చేసుకోవాలి. ఒక స్థలాన్ని 81 డివిజన్స్ చేసుకోవాలి. 81 డివిజన్స్ చేసుకుని స్థలాన్ని 16 డైరెక్షన్లు మార్క్ చేసుకోవాలి. అంటే 360 డిగ్రీలు బై 16, 22 డిగ్రీల 50 నిమిషాలు వస్తుంది. 22 డిగ్రీల 50 నిమిషాలకి ఒక్కొక్క డైరెక్షన్ని మనం మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుని ఈశాన్యం అన్నారుగా, ఈశాన్యం ఎంతవరకు తెలియదు అన్నారు. కానీ ఇక్కడ ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఉంది, ఉత్తర ఈశాన్యం ఉంది. కాబట్టి మనం ఉత్తరం నుండి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 22 డిగ్రీల 50 నిమిషాలు తీసేస్తే ఉత్తర ఈశాన్యం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక 22 డిగ్రీల 50 నిమిషాలు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మనం వస్తే అది మొత్తం కూడా ఉత్తర ఈశాన్యం ఎండింగ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ కండిషను నార్త్ డైరెక్షన్ని మార్క్ చేసుకుని అక్కడ నుండి 22 డిగ్రీల 50 నిమిషాలు తీసేసి అక్కడ నుండి 3 సార్లు కనుక మనం 22 డిగ్రీల 50 నిమిషాలు పెట్టుకుంటే అది ఉత్తర ఈశాన్యం, ఈశాన్యం తూర్పు ఈశాన్యం. అక్కడ మనం దైవతా స్థానము అనేటువంటిది మనం ఇస్తున్నాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అదేవిధంగా మనం ఈ యొక్క ఎంట్రీస్ అనేటువంటిది మనం చూసుకుంటున్నాం. ఎంట్రీస్ ఎట్లా పెట్టుకోవాలి అనేటువంటిది కుశాగ్రబుద్ధితో ఆమూలాగ్రం పరిశీలించి మాత్రమే మనం పెట్టుకోవాలి. సహజ సిద్ధంగా ఏదైనా రాజవీధి ఉన్నప్పుడు ఆ రాజవీధికి తగ్గట్టుగా మనం ఈ యొక్క ఎంట్రీ అనేటువంటిది పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. ఇప్పుడు తూర్పు రాజవీధి ఉంది, తూర్పు రాజవీధికి మనం తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ అనేటువంటిది ఇస్తున్నాం. అదేవిధంగా మెట్లు అనేటువంటిది తూర్పు ఆగ్నేయం నుండి మొదలుపెట్టి సవ్య దిశలో మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఈ లిఫ్టు అనేటువంటిది కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, లేకపోతే పశ్చిమ వాయువ్యంలో పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా తూర్పు ఫేసింగ్కి ఎలా కట్టుకోవాలి, పశ్చిమ ఫేసింగ్కి ఎలా కట్టుకోవాలి, దక్షిణ ఫేసింగ్కి ఎలా కట్టుకోవాలి, ఉత్తర ఫేసింగ్కి ఎలా కట్టుకోవాలి అనేటువంటిది మనం తర్వాత ఎపిసోడ్లో పూర్తిగా వివరించుకోబడుతున్నాం. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.